రైతులతో నాలుగో విడత చర్చలు జరిపిన ప్రతిష్టంభన మాత్రం కొనసాగుతోంది. రైతు రుణమాఫీ పై కేంద్రం నుండి రైతులకు హామీ లభించలేదు. రైతులు అంగీకరిస్తే 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ఏజెన్సీలతో కనీస మద్దతు ధరలతో పంటలు కొంటామని కేంద్ర మంత్రుల బృందం ప్రతిపాదన పెట్టింది. అయితే 2 రోజుల్లో తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు అన్నదాతలు. సమస్యలు పరిష్కరించకపోతే తిరిగి 21న ప్రారంభిస్తామని హెచ్చరించారు. పంజాబ్ హర్యానా సరిహద్దులో వేలాది మంది రైతుల నిరసనలు కొనసాగుతుండగా ఆదివారం రాత్రి 1 గంట వరకు రైతు సంఘాల నేతలు కేంద్ర మంత్రుల బృందం మధ్య కీలకమైన 4వ రౌండ్ చర్చలు జరిగాయి. కనీస మద్దతు ధరపై చట్టబద్ధత ఇవ్వాలంటూ హామీ ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు మరోసారి పట్టుపట్టారు. అయితే రైతులు అంగీకరిస్తే ఒప్పందం కుదుర్చుకొని 5 ఏళ్ల పాటు కనీస మద్దతు ధరలతో ప్రభుత్వ ఏజెన్సీలే పంటలు కొనుగోలు చేస్తాయని హామీ ఇచ్చింది కేంద్రం. మొక్కజొన్న పత్తి పంటలను కనీస మద్దతు ధరతో ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేస్తాయని కొనుగోలు చేసే పరిమాణంపై ఎలాంటి పరిమితి ఉండబోదని తెలిపింది. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి సహకార సంఘాల రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయని వివరించారు. వచ్చే 5 ఏళ్ల పాటు ఈ పద్ధతిలో కొంటామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఒక వెబ్‌సైట్ రూపొందిస్తామని పీయూష్ గోయల్ చెప్పారు. అయితే ప్రభుత్వ ప్రతిపాదనపై రైతుల చర్చా వేదికల్లో చర్చించి 2 రోజుల్లో తమ నిర్ణయాన్ని చెబుతామని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వానికి తెలిపారు. రైతు రుణమాఫీ, ఇతర డిమాండ్లపై సంప్రదింపులు పెండింగ్ లో ఉన్నాయని, రాబోయే 2 రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని తాము ఆశిస్తున్నామన్నారు. చలో ఢిల్లీ మార్చ్ను తాత్కాలికంగా నిలిపేశామని, సమస్యలన్నీ పరిష్కరించకపోతే ఫిబ్రవరి 21న ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.